ప్యానెల్ టీవీ నేను నవనీత బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలికి ఘన నివాళి ఘనంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి నివాళులు గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ ఘనంగా 192వ సావిత్రిబాయి పులే జయంతి బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభకు పిలుపునిచ్చిన కృష్ణయ్య మాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి ఖమ్మంలో రవాణా రంగ కార్మికుల యాత్ర కూలీ డబ్బుల కోసం మహిళ ఆవేదన చదువుల తల్లి సావిత్రిబాయి పులే ఆదర్శం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆంజనేయ గౌడ్ను నియమించినందున ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఓయూ విద్యార్థి నాయకుడు ఆంజనేయ గౌడ్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించినందున సీఎం కేసీఆర్ కు ఓయూ విద్యార్థి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకుడు వినోద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థి నాయకుడు ఆంజనేయ గౌడ్కు సముచిత స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓయూ విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత కల్పించడంపై కృతజ్ఞతలు తెలిపారు. जय केसीआर जय केसीआर जय केटीआर जय केटीआर दिल्ली पीआरएस जिंदाबाद जिंदाबाद రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశ స్థాయిలో కొత్త నూతన పంతాలో పథకాలు కానీ ఆదర్శనీయంగా కానీ రాష్ట్ర సంక్షేమ పథకాలు కానీ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లిన లక్ష్యంతో అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకానికి మరియు యువతకు ప్రాధాన్యం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు మా విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఉద్యమకారులకు బీఆర్ఎస్వి ప్రాధాన్యం ఇస్తుంది. అదే క్రమంలోనే తొలితరంలో బీసీ కమిషన్ మెంబర్గా ఇచ్చి గౌరవించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదేవిధంగా విద్యార్థి నాయకత్వానికి డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్న గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా బీఆర్ఎస్వి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి నాయకత్వంలో ఎల్లప్పుడూ ముందుకుంటుందని ఈ సందర్భంగా వారికి హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా మహిళలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ సావిత్రిబాయి పులే ఆశయాలకు ప్రతి ఒక్కరూ నిబద్ధులై నడుచుకోవాలని బహుజన సమాజ్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు బీసీ సేన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సావిత్రిబాయి పులేకి పూలమాలలు వేసి ఆమె పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా మహిళలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ సావిత్రిబాయి పులే ఆశయాలకు ప్రతి ఒక్కరూ నిబద్ధులై నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు బీసీ సబ్ ప్లాన్ ప్రధాన కార్యదర్శి బి కేశవులు, రిటైర్డ్ టీచర్ అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు యు రమేష్ బాబు, స్వేర వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ముకుంద, సిఐటియు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య, అంబేద్కర్ సంఘ నాయకులు శ్రీను, వివిధ సంఘాల ప్రతినిధులు, బహుజన కార్యకర్తలు పాల్గొన్నారు. యువజన సంఘం అధ్యక్షులు బుత్స చంద్రయ్య గారు అండ్ రజక సంఘం నాయకులు నాయకులు ముకుంద గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున కట్టడాలు అయితే దేశంలో 4 జ్ఞాన కట్టడాలు ఉన్నాయి. అవి ఏంటని బడుగు బలహీన వర్గాలను ఏకం చేసేటువంటి దేశంలో 4 కట్టడాలు. ఒకటి మన ముందు లేకపోయినా మన తరాలను గుర్తు చేసుకోవడానికి डॉक्टर बाबा साहेब अंबेडकर भारत मुगर ज्योतिराव फुले ज्ञान कट्टी अंदर महानुभावुडु डॉक्टर बाबा साहेब अंबेडकर ज्ञान कट्टी ज्ञान कट्टी चेत मुट्टुकोनि ना गुरु ज्योतिराव फुले महानुभावुडु डॉक्टर बाबा साहेब अंबेडकर मरी तल्ली सावित्रिबाई फुले వేలాది మంది మహిళలని తేజస్సు పరుస్తూ చైతన్య పరుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా వెలుగొందినటువంటి మన సావిత్రిబాయి ఫూలే మన చేర్చగలుగుతున్నారండి కేవలం మన తల్లి వల్ల అంత గురువు మన గురువు జ్యోతిరావు ఫూలే మన గురువు సావిత్రిబాయి ఫూలే వాళ్ళు మరి వాళ్ళు మన కోసం శ్రమించి మనకు హక్కులు కల్పించారు కానీ ఈ రోజు మన బీసీ సోదరులందరూ 56% మంది ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఐక్యమత్యం కావాల్సి ఉన్నది 180 సంవత్సరాల క్రితం మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే ఆమె జీవితం మొత్తం సమాజ సేవకే అంకితం చేసిన మహనీయురాలు అని ఆమె చేసిన సేవలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొనియాడారు. నల్గొండ పట్టణంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే 192వ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ 180 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు విద్యా నిషేధం ఉన్న కాలంలోనే తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫులే స్ఫూర్తితో మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని కొనియాడారు. ఆమె జీవితం మొత్తం సమాజం సేవకే అంకితం చేసి మహనీయురాలు అని తెలిపారు. ఆమె సేవలను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సావిత్రిబాయి ఫులే జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కోశాధికారి నల్లా సోమమల్లయ్య, గౌరవ సలహాదారుడు నేలపట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, బీసీ యోజన సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లెటి రమేష్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నకరేకంటి కాశయ్య, కేశబోయిన శంకర్, కాసోజు శంకరాచారి, చిక్కుళ్ళ రాములు, దామనూరి శ్రీనివాస్, నాగులపల్లి శ్యామ్ సుందర్, జింజిరాల శేఖర్, సత్యనారాయణ, పొన్నాల జానయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యాబోధన పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దుబ్బాక విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని హబ్సీపూర్లో గల మహాత్మా జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న సమస్యలను నేరుగా విద్యార్థుల సమస్యలు అడిగి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యా బోధన పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొకసారి క్లాసెస్ చెప్తారు, మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఎగ్జామ్ దాటి మీరు మంచిగా పర్ఫార్మ్ చేసి పాస్ అవుతారు. మన ఉద్దేశం ఏంటి? పాస్ అవ్వడమే కదండి. కాబట్టి మీరు దయచేసి మీ ఏదైనా మీకు భయం ఉంటే మీరు బయటికి తీసి మీకు పదహారు సబ్జెక్ట్ ఉందంటే మీరు చెప్పండి, సార్ మాకు ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది, మాకు కొద్దిగా సందేహం ఉంది. మీరు టీచర్ గారికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అడిషనల్ దీని మీద ఫోకస్ పెడతారు. 1 మార్క్ 2 మార్క్స్ బిట్స్ మీద ఏ పరీక్షలో ఎగ్జామ్ పాస్ కావాలి అప్పుడు చెప్తారు. అర్థమైందా? ఎందుకంటే ఎగ్జామ్ ఎవరు హెల్ప్ చేయరు కదా మీకు. मैं टीचर हेल्प करूँ मुझे आइडेंटिफाई चाहिए फर्स्ट अंड वाली एक लॉजिक पेट्टुकोవాలి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి ముఖ్యంగా సైన్స్ ఉంటది ప్రాబ్లం అండ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాక్సిమం ఇంగ్లీష్ అంటే ఆల్రెడీ వి ఆర్ ఐడెంటిఫైడ్ ద సోలనర్స్ ఫర్ ది సో ఈ క్లాస్ లో ఐడెంటిఫై చేసుకోవాలి yes ఆన్సర్ తీసుకోరా 21వ శతాబ్దం మహిళా శతాబ్దం అని చదువుల తల్లి సావిత్రిబాయి స్ఫూర్తితో అన్ని రంగాలలో ప్రపంచంలో పోటీ చేస్తే ఎదగాలని దక్షిణ భారత సమితి ఓయూ కన్వీనర్ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దం మహిళా శతాబ్దం అని చదువుల తల్లి సావిత్రిబాయి పులే స్ఫూర్తితో అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడి ఎదగాలని దక్షిణ భారత సమితి కన్వీనర్ ఓయూ తెలంగాణ విశ్వవిద్యాలయ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ डॉक्टर गाली विनोद कुमार पिलुपुनिच्चारू. डीबीएस कार्यालयंलो सावित्रिबाई 192వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే 60% విద్యా రంగంలో మహిళలు ఎదిగారని, రాజకీయ రంగంలో కేవలం 20% కూడా లేని కారణంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు 35 సంవత్సరాలుగా పార్లమెంట్లో పెండింగ్ లో ఉందని, రాజకీయ రంగంలోనూ వారు ఎదిగినప్పుడే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా 2023న తెలంగాణలో 24లో జరగనున్న ఎన్నికల్లో 50% పైగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది పోలేపాక చంద్రకళ, నిర్మల పరపతి సంఘం అధ్యక్షురాలు నిర్మల, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యుత్ ఉద్యోగుల ప్రధాన సమస్యల సాధన కోసం పలు తీర్మానాలను చేయనున్నట్లు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులు వేలాదిగా పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5న యాదగిరిగుట్టలో జరిగే విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులకు పిలుపునిచ్చారు. మహాసభలో విద్యుత్ ఉద్యోగుల ప్రధాన సమస్యల సాధన కోసం పలు తీర్మానాలను చేయనున్నట్లు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి 17వ రాష్ట్ర మహాసభ అదే కార్యక్రమం లోపల మనం ప్రతి సంవత్సరము డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బ్రాండ్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లో పనిచేస్తున్న వేలాది మంది బీసీ ఉద్యోగులు జనవరి 5 యాదగిరిగుట్టకు జనవరి 5 శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లోపల మధ్యాహ్నం 2 గంటలకు జనవరి 5 రోజున ఈ మహాసభను నిర్వహించబోతున్నాం. కాబట్టి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందిగా తరలి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ మహాసభకు చీఫ్ గెస్ట్గా మన గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిని ఇన్వైట్ చేశాము. అదేవిధంగా అదే సభ లోపల విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి సీఎండీలు గౌరవనీయులు ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, గోపాలరావు గారు మరియు ఇతర అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ క్రమం లోపల ప్రతి సంవత్సరం కూడా కొన్ని విద్యుత్ సంస్థలలో బీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల సాధన కోసము కొన్ని తీర్మానాలు చేపట్టబోతూ ఉన్నాము. ఈ సభలో ఈ మహాసభ లోపల ముఖ్యంగా విద్యుత్ సంస్థలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి 2 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుకు మరియు యాజమాన్యాల ముందుకు తీసుకొస్తున్నాము. ఒకటి, జూన్ 2, 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని ప్రమోషన్లను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలనే డిమాండ్ మీద గత నెల డిసెంబర్ 30న ఒక 2-3 వేల మందితోని ఎన్పిడిసిఎల్ విద్యుత్ భవన్ ముందు మహాధర్నా చేపట్టాము. అదేవిధంగా 2009 తర్వాత నియమించబడినటువంటి అన్ని క్యాడర్లలో మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీని ఫిక్స్ చేసి ప్రమోషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్లు ఈ రెండిటితోటి మేము ఈ మహాసభ నిర్వహించబోతున్నాం। కాబట్టి రాష్ట్రంలో నలుమూలల నుంచి బీసీ ఇంజనీర్స్ కానీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అధికారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాము। ఎందుకంటే ఇవాళ విద్యుత్ సంస్థలలో యాజమాన్యాల యొక్క మొండి వైఖరి అసలు నిజంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ వాళ్ళకి సరిపోయే విధంగా క్లారిఫికేషన్లు ఇచ్చినా కూడా ఈ యాజమాన్యాల మొండి వైఖరితోటి సమస్యలు పరిష్కరించడం లేదు। దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము। కాబట్టి జనవరి 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఈ మహాసభను నిర్వహించబోతున్నాం। కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ బీసీ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు। భారతదేశంలో ప్రప్రథమ ఉపాధ్యాయురాలిగా ఆడపిల్లలకు విద్య నేర్పిన మహాయోధురాలు సావిత్రిబాయి పులే అని ఆమె చేసిన సేవలను రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కొనియాడారు। ఖమ్మం జిల్లా R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని యూనిటీ ఆఫ్ మాల జిల్లా కమిటీ మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని కందుల ఉపేందర్, BCJAC చైర్మన్ పాల్వంచ రామారావు, బందల నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో యూనిటీ ఆఫ్ మాల జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులకట్టు ఎల్లయ్య పాల్గొని మాట్లాడుతూ తొలి మహిళా విద్యావేత్త సావిత్రిబాయి పులే, సతారా జిల్లా నాయగావ్ వాసులైన లక్ష్మీబాయి, కండోజీ నేవసి పాటిల్ దంపతులకు 3 జనవరి 1831లో జన్మించారు। కానీ అతి చిన్న వయసులో వివాహం జ్యోతిబాయి పులేతో జరిగింది। అక్షరం జ్ఞానం తెలియని సావిత్రిబాయి పులే తన భర్త సహకారంతో విద్యావంతురాలు అయి ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో ప్రప్రథమంగా ఆడపిల్లలకు విద్య నేర్పిన మహిళా యోధురాలు అని కొనియాడారు। చిలకబత్తిని కనకయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి వెలుగు నింపిన యోధురాలు అని, ముఖ్యంగా కట్టుబాట్లతో ఉన్న స్త్రీని విద్య నేర్పి అన్ని రంగాలలో ప్రావీణ్యం చెందాలని రాత్రింబవళ్ళు కష్టపడి విద్యావంతులుగా తీర్చిదిద్దిన దేశభక్తురాలు అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో యూనిటీ ఆఫ్ మాల జిల్లా నాయకులు జమ్మి వీరబాబు, కమటం వెంకన్న, చింతల రవి, జగటి మధు, శ్రీనివాసరావు, ఆదినారాయణ, CH వెంకన్న, SC BC బహుజనవాదులు, అభ్యుదయ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు। ఖమ్మం కాలువొడ్డున రవాణా రంగ సమస్యలపై సంఘర్ష యాత్ర ప్రారంభించారు। రవాణా రంగ కార్మికుల పరిస్థితుల్లో మార్పులు, సంక్షేమ బోర్డు స్థాపన, పెంచిన పెన్షన్లు తగ్గించాలని, అనువైన స్థలాలలో అడ్డాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తెలంగాణ పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్రను CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఖమ్మం కాల్వొడ్డులో ప్రారంభించారు। అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు S. వీరయ్య, P. శ్రీకాంత్ మాట్లాడుతూ ఇక్కడ ప్రారంభమైన యాత్ర జనవరి 11న సంగారెడ్డిలో ముగుస్తుందని తెలిపారు। 12 లక్షల మందికి పైగా పనిచేస్తున్న రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు। లేదంటే చిన్న ప్రమాదం జరిగినా సహాయం అందదని తెలిపారు। AIRTWF ఆల్ ఇండియా కమిటీ 2006లో అప్పటి ప్రధానికి ఇచ్చిన వినతి పత్రం మేరకు VV గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ రవాణా రంగ కార్మికుల్లో అధ్యయనం చేసి 1200 పేజీల నివేదికను 2007లోనే ప్రభుత్వానికి నివేదించిందన్నారు। దేశవ్యాప్త సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఒక కార్మికుడు పనిచేస్తున్న చోట కూడా ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు। కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు। తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ తరహా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। రాజ్యాంగం ప్రకారం రవాణా రాష్ట్రాల పరిధిలో ఉన్నదని, కానీ కేంద్ర ప్రభుత్వం MV Act 2019ని తీసుకువచ్చి మొత్తం రవాణా రంగాన్ని తన పరిధిలోకి తీసుకుందన్నారు। కేంద్రం పర్మిట్స్ సరళతరం చేస్తే ప్రమాదాల రేటు పెరుగుతుందన్నారు। కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే అనేక అంశాలలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు। RTCలు పెను ప్రమాదంలోకి నెట్టబడుతున్నారన్నారు। ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూరపాటి రమేష్, ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, జిల్లా ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ Y. విక్రమ్, CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్, మోహన్ రావు, జిల్లా సహాయ కార్యదర్శులు రమ్య, బండారు యాకయ్య, హమాలి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బోక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు। కూలీ డబ్బుల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్ తో నిరసనకు దిగిన సూరమ్మ. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనంలో రోజువారీ కూలి పని అయిన గుంటి సూరమ్మ అనే మహిళ కూలికి రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఒంటరి మహిళ అయినా తాను 18 నెలల పాటు పనిచేస్తే కేవలం 30,000 రూపాయలు మాత్రమే తనకు ఇచ్చారని, ఇంకా 60,000కు పైగా జీతం బాకీ ఇవ్వకుండా సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సంవత్సర కాలంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సూరమ్మ తనకు న్యాయం చేయాలని, తన కూలీ డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతూ పాపకొల్లు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగింది. ఆమెకు మద్దతు తెలిపిన వార్డు మెంబర్లు, సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సర్పంచ్ మహిళ అయితే ఆమె భర్తదే పూర్తిగా పెత్తనం అని, అతను ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇష్టారాజ్యంగానే గ్రామ పంచాయతీలో పనులు చేస్తున్నాడని, వార్డు మెంబర్లను, గ్రామ పంచాయతీ వర్కర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాను చెప్పింది వేదంగా గ్రామ పంచాయతీలో పరిస్థితి నెలకొందని, కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వర్కర్లపై సర్పంచ్, సెక్రటరీ నిర్లక్ష్యం వైఖరే. ఇవ్వాలి పని చేసిన దినాలకు వేతనం, ఇవ్వాలి పని చేసిన దినాలకు వేతనం, పని చేసిన దినాలకు వేతనం ఇవ్వాలి. పల్లె ప్రకృతిలో పనిచేసిన కూలీలకు వేతనాలు, పల్లె ప్రకృతి వనంలో పనిచేసిన కూలీలకు వేతనాలు. మాది పాపకొల్లు, నేను గుంటి సూరమ్మని. పాపకొల్లు పార్క్ లో పనిచేసిన. ఎన్ని నెలలు పనిచేసి? 18 నెలలు పనిచేసిన. ఎంత రావాలి జీతం? నాకు 25,600 ఇస్తానన్నాడు ఆ ప్రెసిడెంట్ నెలకి. తర్వాత మళ్ళీ నేను మనకు ఓసీఆర్లో పంపించిన అయ్యి అన్నాడు. తర్వాత అవన్నీ నాకు కుదరదు, నువ్వు అన్న మాట ప్రకారం నాకు డబ్బులు ఇవ్వాల్సిందే నెలకి ఎంతని అని చెప్పిన. సరే 18 నెలల డబ్బులు రావాలా. నాకు 30,000 పడ్డాయి. కడమ డబ్బులు రాలేదు, 60,000 రాలేదు. నేను బంద్ చేసి కూడా సంవత్సరం దాటింది కూడా. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఇంటికి పోయినా, పంచాయతీ కాడికి వచ్చినా, ఎన్నిసార్లు బండి ఆఫ్ చేసినా, నీకెందుకు పెద్దమ్మా, నీ డబ్బులు ఆడిపోవు, నీకు ఆడిపోవు, ఇంకెప్పుడు చిన్న ఇచ్చే డబ్బులు ఎగొత్తాయి అగొత్తాయి అని ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టి అక్కడికి తీసరా, జిరాసులు తీసరా, కాగితాలు తీసరా అన్నాడు. నీ కూలి చేసేదాన్ని ఏం జిరాసులు తీసుకొచ్చేది, నాకు ఏం తెలుసు, నువ్వు విత్తనాన్ని ఒక నెల లెక్క అట్టనే రాదు అన్న కూడా. అన్నీ కూడా ఏది అసలు వినిపించుకోకుండా తిరుగుతుండు. సెక్రటరీ గారి దగ్గర కూడా వచ్చిన, ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు పట్టించుకోవట్లేదు, ఇవ్వట్లేదు, ఏమీ లేదు. సెక్రటరీ గారితో అడిగినా కూడా నాకు తెలియదమ్మా అంటుండ ఆయన. 18 నెలలు చేసిన సారు. బంద్ చేసి కూడా సంవత్సరం అయింది దాటింది. అసలు లేవు డబ్బులు లేవు, ముట్టినాయి అంటుండు. నేనేం చెయ్యాలా ఇప్పుడు? నీకేం కావాలా? నాకు డబ్బులు కావాలా, 60,000 రూపాయలు కావాలా, రావాలా. అది సంగతి. నేను కష్టం చేసానండి, నేను ఉట్టిగా అడగట్లేదు. నేను ఇచ్చిన దాకా లేవు, నాకు ఎవడూ లేడు, ఉండకూడదు కూడా. చచ్చిపోయి నువ్వు ఇక్కడ కూర్చోవన్నా చచ్చిపోవన్నా చచ్చిపోతా. నా పేరు యాసన్న రేస్. నేను సిపిఎం పార్టీ జులూరుపాడు మండల కార్యదర్శిని. జులూరుపాడు మండలం పాపకొల్ గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనంలో గుంటి సూరమ్మ అనేటువంటి మహిళ 18 నెలల పాటు పనిచేసి, పని బంద్ చేసి కూడా 18 నెలలు కావస్తూ ఉంది. 18 నెలల జీతానికి గాను కనీసం ఇప్పుడు 30,000 రూపాయలే డబ్బులు ఆమె అకౌంట్లో పడ్డాయి. ఇంకా 72,000 రూపాయలు ఆమెకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బాదావతి లక్ష్మి యొక్క భర్త బాదావతి లక్ష్మణ్ పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. కూలీల మీద కానీ ఇక్కడ ఏది సెటిల్మెంట్ చేయాలన్నా కానీ ఆయనే. పేరుకే మహిళా సర్పంచ్ తప్ప ఆ మొత్తం పంచాయతీ మొత్తాన్ని నడిపేటువంటి వ్యక్తి కేవలం బాదావతి లక్ష్మణ్ నడుపుతా ఉన్నాడు. ఆమె భర్త ఆయన ఉద్యోగస్తుడిగా కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగుతా ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయానికి మొత్తం మూల పురుషుడు సర్పంచ్, సెక్రటరీ. మొత్తం కూలీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే అవినీతి జరిగిందని చెప్పి ఆర్టీఐ సమాచారం, పంచాయతీ సమాచారం అడిగితే ₹లక్షల కట్టాలని చెప్పి చెప్పారు తప్ప ఇప్పటి వరకు సమాచారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇదేందని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కావున ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క మహిళకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భోజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులేకి ఘన నివాళులు. చదువుల తల్లి సావిత్రిబాయి పులే 192వ జయంతి వేడుకలు భోజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో आर अंड बी गेस्ट हाउस वद्द सावित्रीबाई फुले विग्रहानिकी पूलमाललु वेसी घनंगा निवाళులు अर्पिंचारु। ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ విజయ్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫులే మహిళల కృషి చేశారంటూ ఆయన కొనియాడారు। ఖమ్మం అర్బన్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షులు ప్రభాకర్ నరసింహారావు, జిల్లా కార్యదర్శి ఉమాదేవి మరియు టిపిటిఎఫ్ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। तेलंगाना प्रोग्रेसिव टीचर्स फेडरेशन तेलंगाना प्रोग्रेसिव टीचर्स फेडरेशन महिला उपाध्यायुरालु श्रीमती ज्योति सावित्रीबाई फूले गारी जयंती संदर्भंगा जातीय महिला उपाध्याय दिनोत्सवाన్ని జరుపుకుంటున్నాం। ఆ సందర్భంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది। ఈ సావిత్రిబాయి గారు ఎన్నో కష్టాలను ఓర్చి అగ్రకులాల దాడిని ఎదుర్కొని కూడా తను మహిళలకు చదువు నేర్పాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి కూడా ఆనాటి కాలంలో అప్పటి ఆచారాలని సాంప్రదాయాలని అన్నిటినీ అధిగమించి మరి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు। వారు మహిళా అక్షర అభివృద్ధికి మహిళా విద్యాభివృద్ధికి తను ఎంతగానో కృషి చేశారు। మరి వారి ఆశయాలని ఇంకా ముందు ముందు కూడా మనం వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం ముందు ముందు ఇంకా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం। ఇంతటితో వార్తలు సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్। అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స। అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్। డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో। అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525।